నామినేషన్ వేసిన అభ్యర్థులు గ్రామంలో లోపమైన అన్నట్టు ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎచ్చెన్న నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్ల కిరణ్ కుమార్ ఆశీస్సులు పెద్దల సహకారంతో మురపాక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, గ్రామంలో స్థానికంగా ఉండే నేను పంచాయతీ అభివృద్ధికి పాటు పడతానని, త్రాగునీరు పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నరాగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నరాగతో పాటు గ్రామ నాయకులు జన్మపల్లి జనార్దన్ రావు, కనకయ్య, కిరణ్, మహేష్లతో పాటు పన్నెండు మంది సభ్యుల అభ్యర్థులు, మహిళలు, యువత నా పేరు రాకోటి అనురాధ. మా హస్బెండ్ గారు లండ కిరణ్. ఈ అవకాశం ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఈ అవకాశం వచ్చింది. గొర్ల కిరణ్ కుమార్ గారు, సాయి గారు ఈ అవకాశం మాకు ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా పనిచేసిన ఈ అవకాశం రాలేదు. ఈ సంవత్సరం ఈ అవకాశం వచ్చింది. మేము వినియోగించుకోవాలని అనుకుంటున్నాము. 10వ ఈ నెల 9వ తేదీన జరగబోయే మురపాక సర్పంచ్ ఎన్నికల్లో మంచం గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు. మమ్మల్ని గెలిపించాలని మేము కోరుతున్నాము. ప్రజలందరూ మంచం గుర్తుపై ఓటు వేసి ఒక మంచి మెజార్టీ ఇస్తారని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. ఈ గ్రామ అభివృద్ధికై తోడ్పడుతున్నాము. ప్రజలందరూ కలిసి ఆశీర్వాదంతో మంచం గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీ తేవాల్సిందిగా కోరుతున్నాము. మురపాక గ్రామ పంచాయతీ ప్రజలకు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, రేపు 9వ తేదీ జరగబో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మురపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నా సత్యమణి అనురాధను పోటీకి దించున్నాను. కావున మరి గొర్రెలమైన శాసన సభ్యులైనటువంటి మన గొర్రెలు కిరణ్ కుమార్ గారు ఆశీర్వాదంతో సహాయ సహకారాలతో, అలాగే సాయి గారంటి సహాయ మన జిల్లా సెక్రటరీ పిన్నీ సాయిగారి ఆశీస్సులతో రేపు 9వ తేదీ జరగబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్నాము. కావున మా గ్రామ పెద్దలు, యువకులు, యువజనులు మరి ప్రతి ఒక్కరూ పేరు పేరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ భారీ మెజార్టీతో మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని కోరుచున్నాము. అలాగే గ్రామంలో ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ముందుకు నడిపించుకుంటూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రతి వారం గ్రామాలను పరిశీలించి ఎక్కడైతే ఏవేవో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలియజేసుకుంటూ ఒక డైరీ మెయింటెన్ చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటూ ఆ కమిటీ అందరి పెద్దల సహకారంతో గ్రామంలో ఏ ఒక్క సమస్య వచ్చినా ప్రతి ఒక్క గ్రామ పెద్దను పిలిచి మన పంచాయతీలో మీటింగ్ పెట్టి వాళ్ళ ముందే ఆ సమస్యని పరిష్కారం చేస్తాం తప్ప కానీ ఎటువంటి అపోహలు కానీ ఏమి కానీ ఉండదు. అలాంటి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఏదైనా అవకాశం మాకు ఇచ్చారు, మళ్ళీ ఈ అవకాశాన్ని రేపు పొద్దున్న మేము మళ్ళీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. మరిన్ని వార్తల కోసం ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మా ఏపీ స్పాట్ న్యూస్ ధన్యవాదములు.